నా పేరు సద్దాం హుసేన్. నాది కడప జిల్లా ఆలంకన్పల్లె మండలం గ్రామము, తాలూకా కడపనే, అన్ని కడపనే. నేను 30 సంవత్సరాలు అంటే మా అమ్మ, మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నాము. దయచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ కార్యాలు, మీ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని దౌర్జన్యం చేసి నాకు ఇక్కడ కాలువకట్ట మీద, కేసీ కెనాల్ మీద ఇల్లు వేసుకున్నాను. ఇటు సైడ్ గుళ్ళు ఉన్నాయి, ఈ పక్క గోరీలు ఉన్నాయి. అన్ని ఉండి కూడా వాళ్ళ వాళ్ళ పెద్దనాలతోనే నువ్వు దయచేసి వెళ్ళిపోండి, నువ్వు ఆడ నుండిపో, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ద్వారా ఇల్లు వచ్చాదో లేదో అన్ని మాకు సంబంధం లే. నువ్వు శాటిలైట్ సిటీలో ఉంటావు, దయచేసి నువ్వు ఇంటిగా వాడకుంటావు, అది మేము మాకు సంబంధం లేదు. నువ్వు దయచేసి గోగన ఐదు 2-3 రోజులు ఒకరు ఖాళీ చేసుకోని అంటారు. ఇది అర్జెంటుగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది సేర్. నా పేరు సద్దాం హుసేన్. నాది కడప జిల్లా ఆలంకన్పల్లె మండలం గ్రామము, తాలూకా కడపనే, అన్ని కడపనే. నేను 30 సంవత్సరాలు అంటే మా అమ్మ, మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నాము. దయచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ కార్యాలు, మీ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని దౌర్జన్యం చేసి నాకు ఇక్కడ కాలువకట్ట మీద, కేసీ కెనాల్ మీద ఇల్లు వేసుకున్నాను. ఇటు సైడ్ గుళ్ళు ఉన్నాయి, ఈ పక్క గోరీలు ఉన్నాయి. అన్ని ఉండి కూడా వాళ్ళ వాళ్ళ పెద్దనాలతోనే నువ్వు దయచేసి వెళ్ళిపోండి, నువ్వు ఆడ నుండిపో, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ద్వారా ఇల్లు వచ్చాదో లేదో అన్ని మాకు సంబంధం లే. నువ్వు శాటిలైట్ సిటీలో ఉంటావు, దయచేసి నువ్వు ఇంటిగా వాడకుంటావు, అది మేము మాకు సంబంధం లేదు. నువ్వు దయచేసి గోగన ఐదు 2-3 రోజులు ఒకరు ఖాళీ చేసుకోని అంటారు. ఇది అర్జెంటుగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది సేర్. నా పేరు సద్దాం హుసేన్. నాది కడప జిల్లా ఆలంకన్పల్లె మండలం గ్రామము, తాలూకా కడపనే, అన్ని కడపనే. నేను 30 సంవత్సరాలు అంటే మా అమ్మ, మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నాము. దయచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ కార్యాలు, మీ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని దౌర్జన్యం చేసి నాకు ఇక్కడ కాలువకట్ట మీద, కేసీ కెనాల్ మీద ఇల్లు వేసుకున్నాను. ఇటు సైడ్ గుళ్ళు ఉన్నాయి, ఈ పక్క గోరీలు ఉన్నాయి. అన్ని ఉండి కూడా వాళ్ళ వాళ్ళ పెద్దనాలతోనే నువ్వు దయచేసి వెళ్ళిపోండి, నువ్వు ఆడ నుండిపో, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ద్వారా ఇల్లు వచ్చాదో లేదో అన్ని మాకు సంబంధం లే. నువ్వు శాటిలైట్ సిటీలో ఉంటావు, దయచేసి నువ్వు ఇంటిగా వాడకుంటావు, అది మేము మాకు సంబంధం లేదు. నువ్వు దయచేసి గోగన ఐదు 2-3 రోజులు ఒకరు ఖాళీ చేసుకోని అంటారు. ఇది అర్జెంటుగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది సేఫ్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.